ఉపాధ్యాయ పదోన్నతల షెడ్యూలు విడుదల సీనియర్టీ జాబితా ఉపాధ్యాయుల పదోన్నతలకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది పూర్తిగా అర్హక్ పద్ధతిలో పదోన్నతులు కల్పిస్తారు గతేడాది నవంబర్ పదకొండు నుంచి పదవి రోజు మృతి చెందిన వారు పదోన్నతుల కారణంగా ఏర్పడిన ఖాళీలను ఈ పదోన్నతులకు చూపిస్తారు ఉపాధ్యాయుల బదిలీల సమయంలో బ్లాక్ చేసిన పోస్ట్లను ఖాళీగా చూపించారు పదహారున స్కూల్ అసిస్టెంట్లు హెచ్సిటీల సీనియారిటీ జాబితాను ప్రదర్శిస్తారు దీనిపై పద్దెనిమిది పంతొమ్మిది రెండు రోజులు అభ్యంతరాలు స్వీకరిస్తారు వీటిని ఇరవై ఒకటి ఇరవై రెండున పరిశీలిస్తారు తుది సీనియార్టీ జాబితాను ఇరవై మూడున ప్రకటిస్తారు ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్ టూకు ఇరవై ఐదున స్కూల్ అసిస్టెంట్లకు ఇరవై తొమ్మిది ముప్పైన కౌన్సిలింగ్ నిర్వహిస్తారు పదోన్నతులపై అభ్యంతరాలుంటే ప్రక్రియ ముగిసిన పది రోజుల్లోగా ఫిర్యాదులు చేయాలి వీటిని అప్లేట్ అథారిటీ పదిహేను రోజుల్లోపు పరిష్కరిస్తుంది జీతాలు అడుగుతే ఒప్పంద ఉద్యోగులను తీసేస్తారా సీఎంకు తేదెపా ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ ఒప్పంద పరుగు సేవల ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తామని ఏజెన్సీల వంటి దళారి వ్యవస్థ లేకుండా చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కాగానే జగన్ గాలికి వదిలేశారని తేదీపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు ఆప్కాస్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి సీఎం జగన్కు లోకేష్ లేఖ టీచర్లకు హెచ్ఎంలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు షెడ్యూల్ ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ